నమస్తే నేను దివ్యారెడ్డి నేను ఒక సోషల్ యాక్టివిస్ట్ అని తెలిసిన ఎంతోమంది గత పది రోజుల నుంచి ఒకటే ఫోన్ కాల్స్ మెసేజెస్ ఆక్సిజన్ సిలిండర్ కోసం ఒకరైతే రెమ్డెసివర్ ఇంజెక్షన్ కోసం మరొకరు హాస్పిటల్లో బెడ్స్ కోసం ఒకరైతే శంషాన్ ఘాట్ల చోటు కోసం ఇంకొకరు నేనే కాదు నా లాంటి ఎంతో మంది సోషల్ వర్కర్స్ రోడ్ల మిటబడి తిరుగుతున్నారు ఇవన్నీ సంపాదించడానికి పది రోజుల కింద ఆక్సిజన్ ట్యాంక్ నింపడానికి రెండు వందల రూపాయలు మొన్న అడిగితేనేమో వెయ్యి నిన్నడిగితే పదిహేను వందలు ఇవాళ అడిగితే రెండు వేలు అట్లెట్లా అయితే మెడికల్ మాఫియా అనేది నిజంగానే ఉందంటారా అట్లనే వేర్ ఇంజెక్షన్ నాలుగు వేల రూపాయల ఇంజెక్షన్ పదిహేను వేలకు అమ్ముడు పోయింది పదిహేను వేలది ఇప్పుడు ఇరవై ఐదు వేలకు అమ్ముడు పోతుంది మరి ఇది కాదంటారా మెడికల్ మాఫియా ప్రజలు డాక్టర్లని డాక్టర్లు హాస్పిటల్ని హాస్పిటల్ మెడికల్ సంస్థలని మెడికల్ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని ఇట్లా ఒకరి మీద ఒకరు నిండలు మోపుతుంటా పోతుంటే బతకడమే కష్టమవుతుంది ఇసొంటి క్లిష్ట పరిస్థితుల మద్దతు కోరుతూ రెండు విజ్ఞాప్తులు మొదటిది తెలంగాణ డీజీపీ శ్రీ మహేందర్ రెడ్డి గారికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ అంజనీ కుమార్ గారికి డ్రంక్ అండ్ డ్రైవింగ్ చలాన్ వసూలు చేసిండ్రు మాస్క్ వేసుకోకుండా తిరిగితే చలాన్ వసూలు చేసిండ్రు నైట్ కర్ఫ్యూ బాజాప్తుగా రోడ్ల మీద వాడి తిరిగితే చలాన్ వసూలు చేసిండ్రు లాఠీ చార్జీలు కూడా చేసిండ్రు ఇవన్నీ ఇంత గొప్పగా అమలు చేసిన మీరు తక్షణమే ఒక టాస్క్ ఫోర్స్ నిర్మించి ఈ బ్లాక్ మార్కెటర్స్ అందరినీ రేడ్ చేయాలి రెండో విజ్ఞాప్తి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి ప్రభుత్వ ఆసుపత్రి అయినా ప్రైవేట్ హాస్పిటల్ అయినా కరోనా మహమ్మారి చికిత్స అందరికీ ఒకే ధరలో అందుబాటు చేయాలి రెమ్డెసివిర్ వాడకం మీద డోసేజ్ మీద తక్షణమే వైట్ పేపర్ జారీ చేసి మన కండ్ల ముందటి నుంచే ఎన్ని ఇంజెక్షన్లు అక్రమంగా ఈ బ్లాక్ మార్కెటర్స్కి చేరుకుంటున్నాయో ప్రజలోకి తెలియజేయాలి ఎంత తొందరగా అయితే అంత తొందరగా మీరు ఈ మెడికల్ మాఫియాని అరికట్టి ప్రజల్ని కాపాడండి జై హింద్